18 డిసెంబర్ 2019 ఈరోజు బుధవారం సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 5:28 తిది సప్తమి 6:12:43 వరకు నక్షత్రం పుబ్బ రాత్రి 1:53 వరకు రాహుకాలం పగలు 12:00 నుండి 1:30 వరకు యమగండం ఉదయం 7:30 నుండి 9:00 వరకు వజ్రం ఉదయం 10:44 నుండి 12:14 వరకు దుర్ముహూర్తాలు పగలు 11:36 నుండి 12:24 వరకు 18 డిసెంబర్ 2019 ఈరోజు బుధవారం ద్వాదశ రాశులు అంటే 12 రాశులకు సంబంధించినటువంటి ఫలిత భాగం అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. రాశుల్లో ద్వాదశ రాశుల్లో మేషరాశి గురించి 12 రాశుల్లో మొదటిదైనటువంటి మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం. మేషరాశికి అన్యోన్యత బాగుంది, అనుకూలత బాగుంది, అలాగే ఎదుటి వ్యక్తులతో కూడా అనుకూలంగా ఉంది. జీవితంలో ఉద్యోగాల గురించి లేదా దూర ప్రయాణాల గురించి ప్రయత్నించే వాళ్ళకి అనుకూలం అని చెప్పుకోవచ్చు. కుజుడి యొక్క వ్యతిరేకత ఉండటం వలన కొంచెం ఘర్షణగా ఉంటుంది, కానీ మీకు అన్నీ కలిసి వచ్చేటువంటి స్థితి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి లేదా వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, అలాగే ఉద్యోగస్తులకి రాణింపు కూడా ఉంది. ఇక పూర్వపుణ్యం కలిసి వస్తుంది. ఇక్కడ పూర్వం చేసుకున్నటువంటి లేదా ముందు రోజు లేదా అంతకు ముందు జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వలన, మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం వలన ఇది ఈరోజు మీకు మంచి అనుకూలత ఏర్పడేటువంటి స్థితి. జీవితంలో ఉన్నత స్థితి అని మనం చెప్పుకుంటూ మనం ముందుకెళ్ళాలి అని చెప్దాం. ఈ విషయాల్లో మనకు కలిసి రావాలనుకుంటే కుజుడికి సంబంధించినటువంటి ఎర్రని వస్తువులు లేదా కందులు దానం ఇవ్వడం వలన మీకు అనుకూలత ఏర్పడుతుంది, సానుకూలత లభిస్తుంది. వృత్తిలో స్థల మార్పులు లేదా కదలిక కనబడుతుంది. దీనికై చేసే ప్రయత్నాలు కావలసిన వాళ్ళు మీకు అనుకూలతమైనటువంటి టైము. మీకు స్థల మార్పులు కూడా బాగా కనిపిస్తున్నాయి. జీవితంలో ఆనందదాయకంగా ఉద్యోగంలో కొంచెం ఉన్నతే ఉంది. మీరు పురోగతి జరగాలనుకుంటే సూర్యస్తుతి చేయండి, మీకు మంచి లాభంగా ఉంటుంది. ఇది మేషరాశికి సంబంధించిన రాశి ఫలితాలు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి ఆరోగ్యం బాగుంది, మాట అనుకూలత బాగుంది, వృత్తి సంబంధం విషయంలో బాగుంది, ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అని చెప్పుకుంటూ సంతాన సంబంధించిన ఖర్చు కూడా అధికంగా కనబడుతుంది. జాగ్రత్త వహిస్తే అది మంచికై ఖర్చు మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. తర్వాత మనకి దూర ప్రయాణం చేసేవాళ్ళు, దూర ప్రయాణం చేసేవాళ్ళు అంటే ఎవరు, ఇక్కడ విదేశంలో ఉన్నవాళ్ళు, విదేశం నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే మార్పులకై చేసే ప్రయత్నాలు అనుకూలమని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో ఆనందం కలగాలి అనుకున్నప్పుడు మనకి పెసలకు సంబంధించినవి లాభం మనకి ఇస్తే, దానం ఇస్తే, పెసలకు సంబంధించినటువంటి వస్తువులు దానం ఇస్తే మీకు మంచి జరుగుతుంది, ఆర్థికంగా బాగుంటుంది. అలాగే మాట సంబంధించిన విషయంలో, ఆర్థికమైన విషయాల్లో మంచి బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకి కూడా లాభంగా ఉంది. అయితే వస్తు లాభం ఉంది, ధనలాభం ఉంది, అధికారికంగా ఉండేటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కందులు దానమిస్తూ లేదా ఎర్రని వస్తువులు దానమిస్తూ మనం పనులకి ముందుకెళ్తే మీకు అనుకూలతగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దశమస్థానం వృత్తిస్థానానికి సంబంధించి వృత్తికి అనుకూలంగా ఉంది. పోటీ యాగ్యమంలో పాల్గొవచ్చు. పోటీ యాగ్యములకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు కోచింగ్ తీసుకోవడం వలన ఉన్నత స్థితి కనబడుతుంది. ఇది వృషభ రాశికి సంబంధించిన రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మిథున రాశికి వచ్చేటప్పటికీ ఈ మిథున రాశికి బాగా యోగదాయకమైన కాలం అని చెప్పుకుంటూ ధనయోగం బాగుంది, ధన విషయంలో బ్రహ్మాండంగా జరుగుతుంది.
అలాగే వ్యాపారస్తులకి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకుందాం. ఇక ప్రపంచంలో విదేశీయానం కానివ్వండి, విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి యోగకాలం అని చెప్పచ్చు. సంతానానికి సంబంధించి యోగకాలంగా చెప్పుకుంటూ మిత్రులతో జాగరూహతో వహించండి, మిత్రులతో జాగ్రత్తగా ఉండండి, జాగరూహత వహించండి. ఎందుకు అంటే మిత్రుల సలహాల వలన మీరు ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ మిత్రుల సలహాలు పాటించకండి, మీకు తోచింది మీరు చేయండి. అలాగే ఎదుటి వ్యక్తుల సహకారం మీకు లభిస్తుంది. రాజకీయ రంగంలో కానీ రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ పదవి అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళండి. మీకు అప్రయత్నంగా మీకు అధికారం లభిస్తుంది, ఉన్నతమైన పదవులు కూడా మీకు వరిస్తాయి. ఇది మిథున రాశికి సంబంధించిన రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్యం బాగుంది, ఆలోచన బాగుంది, మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, యోగదాయకంగా ఉంటాయి. అలాగే వాహనానికి సంబంధించి, గృహ మార్పులకు సంబంధించి మంచి ఫలితాలు ఉన్నాయి. సంతానం సంబంధించిన విషయంలో ఒక మంచి విషయం జరిగేటువంటి విషయాలు కూడా మనకు గోచరిస్తున్నాయి. పోటీ ఎగ్జాములు కానివ్వండి, విదేశ ప్రయత్నాలకు చేసే విషయాల్లో మీరు బాగుండేటువంటి స్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు అనుకూలమైన కాలం అని చెప్తూ ముఖ్యంగా ఇక్కడ సూర్యస్థుతి వలన ధనలాభం బాగుంటుంది, మీరు చేసే పనుల్లో ముందుకెళ్ళటానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇది చేయడం వలన రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ క్రయ విక్రయాలు చేసేటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. స్వర్ణకారులకు లాభం, అలాగే విదేశీయంలో ఉన్న వాళ్ళకి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఇది కర్కాటక రాశికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వరకు మనం మాట్లాడుకుంటే సింహరాశికి సూర్యుడి అనుకూలత, గురువు యొక్క అనుకూలత, శని అనుకూలత కూడా బాగుంది. ఈరోజు మీరు ఆలోచించేది ఆచరణ పెట్టడానికి బాగుంటుంది, మిత్రలాభం బాగుంది, అలాగే వృత్తిపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. జీవనోపాధికి సంబంధించిన వాళ్ళు అయితే వృత్తికి ప్రధానంగా జీవనోపాధిగా మనం మాట్లాడుకుంటూ జీవనోపాధి వాళ్ళకి కూడా ఈరోజు బాగుంటుంది. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది. పోటీ చేసేవాళ్ళకి లేదా పదవులకై వేచి ఉన్న వాళ్ళకి పదవులు అలంకరించడానికి మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు. జీవితంలో ఇక స్వర్ణకారులకి లాభంగా ఉంది, మీకు మిత్రలాభం బాగుంది, మిత్రులకు సంబంధించిన విషయాల్లో చాలా మంచి స్థితి కనపడుతుంది. ఇది సింహరాశి సంబంధించినటువంటి రాశి ఫలితాలు. కన్యారాశి ఫలితాలు మాట్లాడుకుందాం. కన్యారాశికి మెయిన్గా ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం సూచన మాత్రమే ఉంది. వృత్తి విషయంలో బాగుంటుంది, ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఫలించేటువంటి స్థితి. విదేశ కరెన్సీ లాభం ఉంది, అలాగే మాట సంబంధమైన లాభం ఉంది. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులతో మాట వలన లాభం, అలాగే వృత్తి వలన లాభం ఉంది. ప్రయాణం సిద్ధిస్తుంది, మీకు లాభాలు అధికంగా ఉండేటువంటి సూచన గోచరిస్తుంది. అయితే మీకు వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాల్లో మార్పులు కనబడుతున్నాయి. ఆ మార్పులు చేసుకోవడం వలన మీకు లాభం జరుగుతుంది, ఉన్నటమైనటువంటి విలువలు కలిగించే అభివృద్ధి మీకు సాధించుకుంటారు. అయితే దశమస్థానం అంటే వృత్తి కళాకారులు లేదా వృత్తికి సంబంధించిన వాళ్ళు బాగా లాభం పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మీకు మనోవ్యాకులత అవుతుందా లేదా మాట సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహిస్తే, లేదా కాల్ సెంటర్ వాళ్ళకి జాగ్రత్తగా ఉంటే ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. తప్పనిసరి అయితే మీరు ఎర్రని వస్తువులు లేదా పగడం దానం ఇవ్వండి, మీకు అనుకూలతగా మారుతుంది. ఇవి కన్యారాశి ఫలితాలు. తులారాశి ఫలితాలు మాట్లాడుకుందాం. తులారాశి వాళ్ళకి చతుర్థ స్థానం బాగుంది, వాహన సంబంధం అలాగే వృత్తి సంబంధం విషయంలో చాలా బాగుంటుంది. మీరు విదేశయానానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్రయత్నంలో ఉన్నవాళ్ళు మంచి ఫలితాన్ని ఆశిస్తారు. వృత్తి సంబంధమైన మార్పులకి మంచి అనుకూలమైన కాలం. అలాగే ధనలాభం కూడా బాగుంటుంది, అధికారికంగా బాగుంటుంది, మీకు జీవితంలో మంచి కలిసి వచ్చేటువంటి కాలం. స్వర్ణకారులకి లేదా వృత్తికి సంబంధించినటువంటి
స్వర్ణ వృత్తికి సంబంధించిన వాళ్ళకి కూడా మంచి కాలం అని మనం చెప్పుకోవచ్చు. జీవితంలో మీరు మంచి అభివృద్ధి సాధిస్తారు, మార్పులను కోరుకుంటారు, మంచి మార్పులు జరుగుతాయి, మా గృహాన్ని మంచి మార్పులు చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు మంచి ఆలోచించి ముందుకు వెళ్ళండి, అది మీకు నెరవేరుతుంది. వాహన మార్పులు కూడా జరుగుతున్నాయి. వాహన మార్పులు ఏంటంటే మంచి వాహనం కొనడం కానీ మార్పులు, వాహన మార్పులు కూడా మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రీప్లేస్మెంట్ అంటే కొత్త వస్తువులు తెచ్చుకోవడానికి, అనుబంధం పెంచుకోవడానికి మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు. మాటకు సంబంధించినటువంటి బిజినెస్, కన్సల్టెన్సీకి సంబంధించిన విషయాల్లో కూడా మీకు బాగుంటుంది. విదేశ సంబంధమైనటువంటి వ్యాపారం చేయడానికి చేసేవాళ్ళకి మీరు ప్రారంభం చేసుకోవచ్చు. జీవితాన్ని ఆనందమయంగా ఉంటుంది. కాదంటే వాహనం నడిపేటప్పుడు జాగరూకత వహించండి. జాగ్రత్తలు ఏమిటంటే మనం కొంచెం చికాకు కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి. స్నేహితుల వలన కానివ్వండి, బంధువర్గం వలన కానివ్వండి, ఏదైనా తెలియకుండా జరిగినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మనం వినడం వలన మనశ్శాంతి లేకపోవటం, దానివలన వాహన సంబంధమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. దీనికి మెయిన్గా వాహన సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు వాహనానికి సంబంధించి బొబ్బర్లు కానివ్వండి, లేదా బొబ్బర్లకు సంబంధించిన పిండి పదార్థాలు దానం చేయడం వలన మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీ మనశ్శాంతి లభిస్తుందని చెప్తాం. ఇది తులారాశికి సంబంధించినంత వరకు మీకు రాశి ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి పూర్వపుణ్యం కలిసి వస్తుంది, సంతాన విషయంలో మెరుగుపడుతుంది, సంతాన అభివృద్ధి కూడా మనకు కనపడుతుంది, సంతాన విషయంలో లాభం జరుగుతుంది. ఉన్నతమైనటువంటి పదవుల కోసం ట్రై చేసేవారికి అనుకూలమైన కాలం. ఆరోగ్య విషయం జాగ్రత్త పడితే మీకు బ్రహ్మాండంగా ముందుకెళ్ళేటువంటి స్థితి. మాటకు సంబంధించిన విషయాల్లో లేదా ధన సంబంధం విషయంలో కలిసి వస్తుంది. మాటకు సంబంధించిన వృత్తులు చేసేవాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలం. కాల్ సెంటర్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మాటకు సంబంధించింది అని మనం మాట్లాడుకుంటూ ధన సంబంధం కూడా బాగుంటుందని మనం చెప్పుకుంటాం. వృత్తి సంబంధంలో మార్పులు ఉన్నాయి, అది మంచి మార్పులు జరుగుతీరతాయి. ఇది సూర్యానుకూలత. అలాగే బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు అంటే ఇక్కడ వ్యాపారం అని లేదా ఇంకోటి అని మనం మాట్లాడుకుంటాం. బుధుడు ఇక్కడ అనుకూలం కలిగించేటువంటి విషయాలు కూడా మనం మాటకు సంబంధించిన విషయాల్లో అనుకూలతనిస్తున్నాడు. మాటకు సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ధనలాభం చేకూరుతుందని గట్టిగా చెప్పి మనం మాట్లాడవచ్చు. ఇది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు. తదుపరి రాశి ధనుర్రాశి. ఈ ధనుర్రాశికి ప్రధానంగా రవి అనుకూలత వలన వృత్తి మార్పులు చేసుకునే వాళ్ళకి మంచి అనుకూలమైన కాలం. అలాగే తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తులు అంటే ఆస్తులు రావాల్సినవి ఉంటే అనుకూలమైనటువంటి స్థితి కనబడుతుంది. వాటికై ప్రయత్నం లేదా మార్పులకి మీరు ముందుకెళ్ళండి. గృహ మార్పులకు కూడా మంచి కాలం. అదేవిధంగా సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఆనందం కలిగించేటువంటి విషయాలు మనం వినడం జరుగుతుంది. మానసికంగా మనం ఎంతో కాలం నుంచి రావాలి అవ్వాలి అనుకునే పనులు సానుకూలంగా మాట్లాడుతుంది, సానుకూలంగా ఉంది కాబట్టి ఆ మాటలు కూడా మనం వినటం జరుగుతుంది. మీరు జీవితంలో మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఆనందదాయకంగా ఉంటుంది, అలాగే ఆర్థికంగా కూడా బాగుంటుంది. దూరంగా ఉన్న వ్యక్తులతో కలయిక, మాటలు, సంప్రదింపుల వలన ధనలాభం కనపడుతుంది. అలాగే వృత్తులు చేసుకునేవాళ్ళు, వృత్తులు అంటే స్వర్ణకారులు కావచ్చు, స్వర్ణానికి సంబంధించేటువంటి వ్యాపారం చేసేవాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా మంచి కాలము. అంటే కుజ అనుగ్రహం బాగుంది, కుజుడి యొక్క స్థితి బాగుంది కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఇది ధనుసు రాశికి సంబంధించిన రాశి ఫలితాలు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశికి మంచి అనుకూలంగా ఉంటూ ఆరోగ్య విషయంలో మీకు చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్యాలు ఏంటంటే నరాలకు సంబంధించిన ఇబ్బంది, ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. ఈ ఇబ్బందులు తొలగడానికి మీరు సూర్యస్తుతి చేయండి, మీకు హాయిగా ఉంటుంది.
అలాగే వృత్తి వ్యాపారాల్లో బాగుంది, మనసు ఆనందంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. అలాగే జీవితంలో ముందుకు అడిగేయడానికి ఇది మంచి కాలం అని చెప్పుకుంటూ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులకై స్నేహితులు మంచిగా మీరు పాటుపడతారు, వాళ్ళు కలిసి రావడం కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా మీరు ముందుకు అడిగితే మీ కార్యాలు సానుకూలంగా ఉంటాయి. అలాగే విదేశీయానికి చేసే ప్రయత్నాలు, విదేశంలో ఉన్నటువంటి మిత్రులతో సహకారం మీకు అందుతుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఫ్రెండ్స్ కోసం లేదా స్నేహితుల కోసం ఆలోచిస్తూ మీరు ఆగితే మీ కార్య అనుకూలత తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు కార్యం అనుకూలతగా ఉంది కాబట్టి ముందుకు అడిగేయండి. మీరు వ్యాపార లాభం, ఉన్నత స్థితి మీరు పొందడం అనే విషయంలో సందేహం లేదు. ఇది మకర రాశికి సంబంధించిన రాశి ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి చక్కగా గ్రహానుకూలత ఉంది, గ్రహమాలిక యోగం బట్టి ఉంది. అంటే గ్రహమాలిక అంటే మంచి అనుకూలంగా ఉంది, మీరు చేసే పనుల్లో ఒకదాని తర్వాత ఒకటి అనుకూలంగా మారుతుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటం వలన అనుకూలత ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు ఈరోజు ఆనందం కలిగించేటువంటి విషయాలు జరుగుతాయి. అంటే ఎప్పటి నుంచో మనం మాట్లాడుకున్నటువంటి స్థితి నుంచి మీరు మంచి మాట వినటం, అంటే మంచి రేటుకి మనం ప్రాపర్టీ అమ్మటం కానీ మంచి ప్రాపర్టీ మీకు దొరకటం కానీ జరుగుతుంది. అలాంటి రోజు ఇది కాబట్టి మీకు మంచి కాలంగా మనం చెప్పుకుంటాం. దానికై ప్రయత్న లాభం ఉంది, మంచి అనుకూలత కూడా కనబడుతుంది. జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి కాలంగా చెప్తూ ప్రయత్నం పురుష లక్షణం, అలాగే ప్రయత్నించడం వలన అనుకూలత బాగా ఉంది, మీకు కార్యసిద్ధి కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, అనుకూలతగా ఉంది అని చెప్తాం. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి ప్రధానంగా చక్కటి ఆరోగ్యము, చక్కటి ఆలోచన, క్రియేటివిటీ సైడు లేదా క్రియేటివిటీకి సంబంధించిన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అది సినిమా రంగం వాళ్ళు కావచ్చు లేదా వ్యాపార రంగంలో కావచ్చు, అనుకూలమైనటువంటి టైము, ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే బంధువులు లేదా దగ్గర వాళ్ళు వలన మనకు ఆనందం కూడా జరుగుతుంది. కానీ మానసికంగా కొంత ఆందోళన కూడా ఉంటుంది. ఈ ఆందోళన కారణం ఇక్కడ శుక్రుడా లేకపోతే ఇంకో గ్రహం అనుకునే కంటే కూడా మనశ్శాంతి తక్కువగా ఉంది, ఎక్కువ ఒత్తిడిగా ఉంటుంది. కాబట్టి ఈ ఒత్తిడి వలన మీకు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, టెన్షన్స్ సంబంధించిన అనారోగ్యాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఒత్తిడిని తగ్గించుకుంటే మీకు ఇవాళ కార్యాలన్నీ సానుకూలంగా ఉంటాయి. దూరం నుంచి మంచి మాటలు వింటారు, ఆలోచన బాగుంటుంది, సంతాన విషయంలో కూడా మంచి జరుగుతుంది. అలాగే విదేశంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, విదేశంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు లేదా క్రియేటివిటీ సైడ్ ఉన్నవాళ్ళు కూడా మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. వృత్తి మార్పులు లేదా వృత్తికి సంబంధించిన విషయాల్లో మంచి విషయాలు జరుగుతాయి. ఇది మీన రాశికి సంబంధించిన రాశి ఫలితాలు. Thank you.